అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా. దగ్గరకు వచ్చేసాం, మరో సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఎన్నికలు వచ్చేస్తాయి. మూడేళ్ళు ఎలాగో అలాగో కష్టపడ్డాం. ఈ సంవత్సరం నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకుంటాం. ఒకవేళ మనం చంద్రబాబు నాయుడు గారితో పరిశీలించుకోలేకపోతే మాత్రం మీ అందరికీ నేను ఒకటి భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోనే ఇదే 15,000 రూపాయలు మీ అందరికీ ఖచ్చితంగా. విన్నారుగా, విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మాటలివి. వైకాపా అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు పూర్తయినా నాడు జగన్ ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. ఇప్పటికీ విఆర్ఏల గౌరవ వేతనాలు పెంచలేదు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాక జగన్ తాను గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. మడమ తిప్పనంటూనే వెనకడుగు వేస్తున్నారు. పెంచుతామని హామీ ఇచ్చిన జీతాలు పెంచకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన కరవు భత్యాన్ని సైతం రికవరీ చేస్తామనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారంలో విఆర్ఏలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది విఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరికి 2018 అక్టోబరు ముందు వరకు నెలకు 6,000 రూపాయల గౌరవ వేతనం లభించేది. వేతనాలు పెంచాలంటూ 2017 మార్చి 24 విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వీరు ఆందోళన చేయగా అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ వారికి సంఘీభావం తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని వైకాపా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రతి ఒక్కరికి నెలకు 15,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ గద్దెనెక్కి 4.5 ఏళ్లు గడుస్తున్నా విఆర్ఏలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. నాడు జగన్ను నమ్మి ఓట్లు వేసిన వారంతా నేడు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ వరకు విఆర్ఏలకు గౌరవ వేతనం 6,000 ఉండగా అప్పటి ప్రభుత్వం 10,500 పెంచింది. ఈ చెల్లింపు 2018 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో కరవు భత్యం కింద నెలకు ఇచ్చే 100 రూపాయలను 300 రూపాయలకు పెంచింది. రవాణా భత్యాన్ని 20 రూపాయల నుంచి 100కు పెంచింది. దీని ప్రకారమే గత ఏడాది జనవరి వరకు విఆర్ఏలకు చెల్లింపులు జరిగాయి. అయితే 15,000 జీతం పెంచుతామని హామీ ఇచ్చిన వేతనాలు పెంచకపోగా డీఏ కింద విఆర్ఏలకు అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని గత ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆదేశించింది. డీఏ చెల్లింపు ఉత్తర్వుల్లో పేర్కొన్న గడువు 2018 జూన్ వరకు మాత్రమే ఉందని, పొరపాటున 2022 జనవరి వరకు చెల్లించామని, అందుకే డీఏను తిరిగి చెల్లించాలని ఆదేశించడంతో విఆర్ఏలు అవాక్కయ్యారు. ఒక్కొక్కరు 10 నుంచి 12,000 రూపాయల వరకు తిరిగి కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి గత ప్రభుత్వం ఇచ్చిన డీఏలను కూడా రికవరీ చేయడంపై విఆర్ఏలు మండిపడుతున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న 10,500 గౌరవ వేతనాన్ని 26,000కు పెంచాలని విఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. 6,000 వేతనం ఉన్నప్పుడు అదనంగా 9,000 కలిపి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం 19,500 చెల్లించాలని కోరుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద నామినీలకు విఆర్ఏలుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో 7-8 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. 25 జగనన్నకు నేరుగా చెబుదాం పేరుతో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు విఆర్ఏలు సిద్ధమయ్యారు.